వెల్కమ్ టు ట్రూత్ న్యూస్. మనం చూస్తున్నాం కదా, ఆల్మోస్ట్ అఖండ సినిమా అనేది 2 రోజుల క్రితం రిలీజ్ అయ్యింది, ఎంతో భారీ విజయాన్ని సొంతం చేసుకుంది. అయినప్పటికీ కూడా ఈ రోజుకి కూడా ఏదైతే హిట్ టాక్ తెచ్చుకుందో ఆ హిట్ టాక్ మీద కలెక్షన్స్ కానివ్వండి, లేకపోతే ప్రేక్షకులు థియేటర్ రప్పించడం విషయంలో ఇప్పటికీ అఖండ భారీ విజయం సాధించింది అనుకోవచ్చు. ఇప్పటికీ 3 రోజులు అయినా ప్రేక్షకులు తాకిడి మాత్రం ఏం తగ్గలేదు. ప్రస్తుతం సంఘస థియేటర్ దగ్గర ఉన్నాము, చాలామంది ప్రేక్షకులు ఉన్నారు. ఈ సినిమా 3వ రోజు కూడా హౌస్ఫుల్ బోర్డుతో నడుస్తుంది. వాళ్ళు అడుగుతాం 3వ రోజు వరకు ఎందుకు చూడలేదు, అసలు ఎలా ఉంటుందని చెప్పేసి వాళ్ళ ఎక్స్పెక్టేషన్స్ వాళ్ళు మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి అమ్మా, ఎలా ఫీల్ అవుతున్నారు? అసలు మీ సినిమా అంత హిట్ అయింది కదా, ఎలా ఫీల్ అవుతున్నారు మీరు బాలయ్య సినిమాని? బాలయ్య సినిమా అనగానే ఒక రేంజ్లో ఉంటుందండి. సో ఏంటంటే నేను బాగుంటుందని ఎక్స్పెక్ట్ చేస్తాను. ప్రతి కామెంట్స్ నుంచి మా ఫ్రెండ్స్ నుంచి అందరు కూడాను బాగుందని చెప్తున్నారు. సో నేను ఇప్పుడు ఫుల్ చూస్తాను, చూసి నేను ఎంజాయ్ చేస్తానంటే నాకు 3 రోజులు ఇప్పుడు ఈరోజు చూడడం కారణం ఏంటంటే నాకు ఖాళీ దొరకలేదు, ఎప్పుడెప్పుడు చూస్తానా అనేసి ఎదురు చూశాను. సో బాగుంటుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నా సార్. సో ఎలా వచ్చింది ఫీడ్బ్యాక్? ఎలా వచ్చింది ఫీడ్బ్యాక్ అంటే బోయపాటి బాలకృష్ణ కాంబినేషన్లో ఇది 3వ సినిమా. సో ఆ 2 సినిమాల కన్నా ఇది బాగా వచ్చింది అని చెప్తున్నారండి. సో నేను కూడాను బాగా ఎగ్జైటెడ్గా ఫీల్ అవుతున్నా సార్. సార్ మీరు చెప్పండి, చూడడానికి బాలయ్యలా ఉన్నారు మీరు కూడానా, ఎలా అనిపిస్తుంది మీకు బాలయ్య సినిమా ఇంత భారీ విజయం సాధించడానికి? అలా సాధిస్తుందంటే చాలామంది మన ఫస్ట్ రోజు రిలీజ్ అయింది కదా, అయిన తర్వాత చాలా బాగుంది, టాప్ బ్రహ్మాండంగా వచ్చింది. వచ్చిన తర్వాత సినిమాకి వెళ్తే టికెట్లు ఫుల్ అయిపోయి ఈరోజు కూడా అయిపోయి వచ్చాం, థియేటర్ దగ్గరికి వచ్చాం కూడా వెళ్ళిపోతున్నాం. బాలయ్య గారి సినిమా చాలా బాగుందని అంటుంటారు జనాలు. సినిమా తీస్తున్నాను అనుకోలేదు, కానీ బహు కేక సినిమా ఫస్ట్ డబ్బు లేకుంటే సెకండ్ డబ్బు వేరే, అలా సెకండ్ డబ్బు చూపిస్తారు థియేటర్లో కూర్చోడానికి కూడా భయం వేసింది. సీట్లో కూడా అంత సీట్లు కూడా సౌండ్ సిస్టమ్ కూడా చాలా బాగుంది, ఎక్సలెంట్ మూవీ చాలా బాగుంది. అసలు చెప్పి ఇప్పుడు వచ్చి 100 రోజులు ఎవరు సినిమా ఆడలేదు, ఈ సినిమాతో మొదలు పక్క ఆమెస్తున్నాడు కదా, సూపర్ సినిమా చాలా బాగుంది, ఎక్సలెంట్ ఉంది, 100 రోజులు పక్క ఆడుతుంది. వచ్చి 100 రోజులు చాలా బాగుంది, సూపర్ ఉంది, చాలా బాగుంది. అది థియేటర్లో కూడా ఫస్ట్ టైం చూడడం. నేను నిజంగా చెప్పాలంటే నేను 40 మినిట్స్ లేట్గా వచ్చాను ఆ సినిమా అర్థం కాదు చెప్పాలంటే. అయినా సరే అంత బాగా సినిమా తీశారు సూపర్ భయ్యా. సింగర్ టాప్ ఇంకా బాలయ్య కూడా ఇలాంటి సినిమాలు చేయలేదు కూడా. సినిమా చాలా బాగుందండి, ఫస్ట్ స్టాప్ అయితే మరి అంత లేదు, సెకండ్ స్టాప్ అయితే మామూలే లేదు, సెకండ్ స్టాప్ అయితే సినిమా అయితే బాగా తీశారు. భయపడ్ శ్రీను డైరెక్షన్ ద్వారా దిగింది ఫైట్ ద్వారా శివుడు కోసం బాగా తీశారు. అన్న సినిమా మాత్రం వేరే లెవెల్, ఫస్ట్ లో ఎలాగో ఉందో లాస్ట్ కూడా ఎలాగో ఉంది. బోయపడి సీన్ ఇరగదీశారు సినిమా, ఇంకా ఎక్కిపోతారు ఇంకా బాగుండు, కాకపోతే టైమింగ్ కాబట్టి అలాగైపోయింది. పాటలు బాగున్నాయి, ఫైట్స్ ఇంకా దూలగా ఉన్నాయి, ఎలాగంటే ఇంకోసారి జై జై వేరే లెవెల్ సినిమా. పుష్ప వేరే లెవెల్ తర్వాత ఇంకా బాగుంటుంది. 6 గంటల బాగున్నాయి, 3 గంటలుగా చాలా బాగా ఉంది సినిమా, 6 గంటల ఇంకా దూలగొన్నాయి. ఇంకా ఎలా ఉంటుంది అనుకోలేదు, చాలా బాగుంది, ఎక్సలెంట్ మూవీ మాత్రం. అసలు బయోపడి సినిమా ఇలా తీస్తారు అనుకోలేదు, ఫస్ట్ సినిమా లెజెండ్ సెకండ్ థర్డ్ ఇది, ఇంకా లైఫ్లో కూడా ఇలాంటి సినిమా బయోపడి సినిమా తీస్తారు తెలియదు. బాలయ్య కూడా ఎక్సలెంట్, ఇద్దరు కాంబినేషన్ కూడా చాలా హైలైట్ వచ్చిన సినిమా మాత్రం, నెంబర్ 1 టాప్ సినిమా, చాలా బాగుంది, సూపర్, ఓకే థ్యాంక్ యూ భయ. అఖండ సినిమా దోళ భయ సూపర్ భయ ఎక్సలెంట్ ఉంది, నాకు బెస్ట్ ఫ్యాన్. సాంగ్స్ ఫైట్స్ ఫైట్స్ అయితే చెప్పలేము, మూవీ దోళ ఎక్సలెంట్, మైండ్ బ్లోయింగ్. అన్నా బోయపాటి సినిమా ఇలాంటి సినిమా తెస్తారని అనుకోలేదన్నా, సింహ లెజెండ్ ఇప్పుడు అఖండ ఇక తగ్గేదే లేదన్నా, సినిమా అసలు వేరే లెవెల్. ఆ ఫైట్లో గూజమ్స్ వస్తున్నాయన్న, మాకు అంత బాగా తీసాడన్నా, ఇక ఇంకొక 4 సార్లు వస్తానన్నా నేను సినిమాకి. అలా ఫైట్స్ అయితే చెప్పక్కర్లేదు, సినిమా హైలైట్ గూస్బంప్స్ వస్తుందని అన్నాక నాకు పెరం గూస్బంప్స్ అయితే వస్తున్నాయన్నా.
విన్నారు కదా, అది మన ఫ్యాన్స్ చెప్తున్న బట్టి మూడో రోజైనా సినిమాకి అసలు ఆదరణ తగ్గలేదు. ఈరోజు కూడా అందరూ జై బాలయ్య జై బాలయ్య అంటూ చెప్పి నినాదాలు చేసుకుంటున్నారు ఫ్యాన్స్ అందరూ. అంత సూపర్ హిట్ అయినందుకు సంబరాలు చేసుకుంటున్నారు. అదేకాదు రానున్న రోజుల్లో ఇంకా మంచి మంచి సినిమాలు తీయాలి, బోయపాటి బాలయ్య కాంబినేషన్లో ఇంకా అద్భుతమైన సినిమాలు రావాలని చెప్పేసి సగటు సినీ ప్రేక్షకుడే కాదు బాలయ్య అభిమానులు అయితే మరీ మరీ కోరుకుంటున్నారు. వీడియో జర్నలిస్ట్ బాబుతో ఉదయ్, ట్రూత్ న్యూస్, విశాఖపట్నం.